హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మనము వార్డు ఎడ్యుకేషన్లో భాగంగా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి మనకి సైకాలజీకి సంబంధించిన కూడా టాపిక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మనము మూర్తి మొత్తం వికాసం మరియు అభ్యసనానికి సంబంధించిన కొన్ని బిట్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఇది బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది అలాగే టిట్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అలాగే ప్రస్తుతం డైట్ మరియు బీఈడి చేసే అభ్యర్థులు కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించిన మూర్తి మొత్తం మరియు అభ్యసనం బాగా ఉపయోగపడుతుంది అందరూ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా చూద్దాం ఫస్ట్ బిట్టు మూర్తి మొత్తము అనేటువంటిది సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతే మూర్తి మొత్తం ఓకేనా సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతి మూర్తి మొత్తం అని నిర్వచించిన వ్యక్తి ఎవరై అంటే ఐసింక్ అనమాట ఐస్సింక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త శారీరక మానసిక సాంఘిక నైతిక భాష ఉద్వేగాంశాల సమగ్ర రూపమే మూర్తి మొత్తం అని చెప్పి దీని అర్థంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మూర్తిమత్తం యొక్క నిర్వచనంలో ఉత్తమ నిర్వచనం ఎవరిది అని అడిగినప్పుడు ఆల్ఫోటి యొక్క నిర్వచనం ఉత్తమ నిర్వచనం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆల్ఫోటి యొక్క నిర్వచనంగా కానీ ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీల నిర్వహణే మూర్తి మొత్తం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆల్ఫోర్ట్ అందుకే ఆల్ఫోర్ట్ యొక్క గ్రంథం పేరు కూడా పర్సనాలిటీ కాబట్టి మూర్తి మొత్తం యొక్క నిర్వచనంలో ఉత్తర నిర్వచనం ఎవరిది ఆల్ఫోర్ట్ నిర్వచనం మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమంతము అని చెప్పింది ఎవరేంటి ఈడబ్ల్యూ ప్యారిస్ ఈడబ్ల్యూ ప్యారిస్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మూర్తి మొత్త వికాసానికి కారణమయ్యే కారకాలు ఏమిటంటే అనువంశికత పరిసరాలు రెండు కలిస్తేనే మూర్తి మొత్తం అవుతుంది అనువంశికత అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల లక్షణాలు తాత మొత్తత లెక్క లక్షణాలు మనిషికి రావడాన్ని ఏమంటారంటే అనువంశికత అంటారు పరిసరాలు అంటే అర్థం ఏమిటంటే మనం తిరిగే పరిసరాలు మొత్తం కూడా పరిసరాల కిందకి వస్తాయి ఈ రెండు బాగా ఉంటేనే మూర్తి మొత్త వికాసం బాగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి మాత్రం కాదు రెండు ఒకదానికోటి అవినాభావ సంబంధాలు కాబట్టి అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి యొక్క మూర్తి మొత్తం మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూర్తి మొత్తం ప్రభావితం చేసే అనువంశికత కారకాలు ఏమిటంటే వ్యక్తి యొక్క బాహ్య రూపం ప్రభావితం చేస్తుంది అందంగా ఉన్న అనే భావంతో అది ప్రభావితం చేస్తుంది అలాగే అంతర్గత అవయవాలు ఆ అంతర్గత అవయవాలు పనిచేసే తీరును బట్టి కూడా మన యొక్క మూర్తి మొత్తం ప్రభావితం చేస్తుంది అలాగే గ్రంథులు కూడా మన మీద ప్రభావితం చేస్తుంది ఈ మూడు కూడా అనువంశికత అంశాలను మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మాస్టర్ గ్లాండ్ లేకపోతే మాస్టర్ గ్రంథి దేన్ని అంటారంటే పిట్యూటరీ గ్రంథి అంటారు ఓకేనా అన్ని గ్రంథులలో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రంథి ఏమిటంటే ఈ పిట్యూటరీ గ్రంథి అని అనడానికి అవకాశం ఉంటుంది దీన్నే పీయూష గ్రంథి అనడానికి అవకాశం ఉంటుంది ఇది మెదడు చిన్న కింద భాగాన చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉండే గ్రంథి ఏమిటంటే ఈ పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి ఇది అన్ని గ్రంథులను కూడా నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ అనడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఉద్వేగాలకు కారణమయ్యే గ్రంథి ఏమిటంటే అడ్రినల్ గ్రంథి ఓకే ఇది ఎడ్రినలిన్ అనే ఒక హార్మోన్ విడుదల చేస్తుంది ఇది ఉద్వేగాలకు కారణమవుతుంది అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తుందంటే ఈ గ్రంథి లోపం వల్లనే రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు ఇది అంటే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఉద్వేగాలకు కారణమయ్యే గ్రంథి ఏమిటి అడ్రినల్ గ్రంథి అని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది గైగాంటిజం అని వచ్చింది ఇది జైగాంటిజం కారణమయ్యే గ్రంథి జై అది గుర్తుపెట్టుకోండి జైగాంటిజంకు కారణమయ్యే గ్రంథి ఏమిటంటే పిట్యూటరీ ఓకేనా పొడుగు పెరగడానికి అతి దీర్ఘ అంటారు అంటారుదండి ఆ అతి దీర్ఘ కాయత్వాన్ని కారణమయ్యే గ్రంథి ఈ పిట్్యూటరీ గ్రంథిని మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే చిన్న వయసులో చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట అది ఏ గ్రంథి ఎక్కుంటే చిన్న వయసులో ఈ పీయూష గ్రంథి ఎక్కువగా శ్రవించడం వల్ల పొడుగువాడిగా వాడిగా తయారవుతారు అలాగని తక్కువగా శ్రమించిందనుకో మరగుజ్జు తనం రావడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రంథి ఏమిటంటే పీయూష గ్రంథి లేదా పిటిడి గ్రంథిని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వ్యక్తి ప్రభావశీలి మరియు అత్యాసపరుడయ్యేందుకు తోడ్పడే గ్రంథి ఏమిటంటే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి ఓకేనా ఈ థైరాయిడ్ గ్రంథి ఓకేనా గొంతులో అంటే ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ థైరాయిడ్ గ్రంథికి బాగా అవసరమయ్యేది ఏమిటంటే అయోడిన్ అనేటువంటిది అవసరం అనమాట ఆ అయోడిన్ లోపల వలన ఏమవుతుందంటే సామాన్య గాయటర వ్యాధి ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి వ్యక్తి ప్రభావశీలిగాను అత్యాసపరుడుగాను ఉన్నందుకు తోడ్పడే గ్రంథి ఏమిటంటే థైరాయిడ్ గ్రంథిని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంతస్రావ గ్రంథి కానిది ఏమిటంటే లాలాజల గ్రంథి జటల గ్రంథులు బీజ గ్రంథులు ఇవన్నీ కూడా ఈ అంతశ్రావి గ్రంథులు కావు అంతశ్రావి అంటే అర్థం ఏంటంటే శ్రవించేయనమాట ఓకేనా ఎన్ని అంతశ్రావము ఈ అంతశ్రావ గ్రంథికి ఉదాహరణ తీసుకుంటే లాలాజల గ్రంథులు జటిల గ్రంథులు జనన గ్రంథులు ఇవన్నీ కూడా అంతశ్రావ గ్రంథికి కానివి అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మూర్తిమత వికాసంలో దోహదపడే పరిసర కారకాలు ఏమిటంటే మూర్తి మత వికాసంలో దోహదపడే పరిసర కారకాలు రెండు రకాలు ఒకటి జనన పూర్వ పరిసరాలు రెండు జననాంతర పరిసరాలు ఓకేనా అంటే తల్లి గర్భంలో అక్కడ జైగోట కనం ఏర్పడినప్పటి నుంచి ఒకేనా లోపల ఉన్న పరిసరాలు మొత్తం జనపుర పరిసరాలు పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పుట్టిన ప్రదేశంలో పెరిగేదాన్ని బట్టి అతనికి వచ్చే అనుభవాలన్నీ కూడా జననాంతర పరిసరాల కింద వస్తాయి కాబట్టి వ్యక్తి యొక్క మూర్తి మొత్తంలో రెండు రకాల పరిసరాలు ఉంటాయి మొత్తం గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే ఏ విధంగా ప్రభావితం చేస్తాయి జనపూర పరిసరాల కింద తీసుకుంటే తల్లి యొక్క ఆహార అలవాట్లు కానీ తల్లి యొక్క ఆరోగ్య అలవాట్లు కానీ పిల్లవాడి మీద ప్రభావం చేయడానికి అవకాశం ఉంటుంది తల్లిగా చెడు అలవాట్లు ఉంటే అంటే మందు అలాంటి తాగడానికి అవకాశం ఉంటే పిల్లవాడి మీద కూడా ప్రభావం చేస్తాయి మొత్తానికి రెండు రకాల పరిసర కారకాలు ఉంటాయి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం వివరించుకోవడానికి టైం కాదు ఇది జస్ట్ రివిజన్ చేసుకోవడానికి తొందరగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నెక్స్ట్ జననాంత పరిసరంగా గుర్తించనిది అన్నారు అంటే గుర్తించని చెప్పినగా కదా తల్లి ఆహారాల అలవాట్లు కానీ ఆరోగ్యాల అలవాట్లు కానీ అలాగే దాంతోపాటు మందు మందులు వాడకం కానీ తల్లిదండ్రుల వాడకం కానీ ఇలాంటివన్నీ కూడా జననాంతర పరిశ్రమ చెప్పడానికి లేదు జనపూర్వ పరిశ్రమ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కింద తల్లి ఆహారాల వాటి జనపూర్వ పరిసరంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వ్యక్తి అత్యధిక సర్దుబాటు కలిగిన వ్యక్తిగా మారేందుకు తోడ్పడే గృహ వాతావరణం ఏమిటంటే సామరస్యం అనేటువంటి తోడ్పాటును అందిస్తుంది అత్యధిక సర్దుబాటు కావాలంటే ఆ గృహ వాతావరణం ఎలా ఉండాలంటే సామరస్యంతో కూడుకొని ఉండాలన్నమాట ఓకేనా సామరస్యం ఉంటే ఎలాంటి వ్యక్తి కూడా మంచిగా సర్దుబాటు కావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ శిశువులో భద్రత స్వావలంబన అనే మూర్తిమత లక్ష లక్షణాలు ఏర్పడేందుకు తోడ్పడే కుటుంబ వాతావరణం ఏమిటంటే బిడ్డలతో తల్లిదండ్రులు ఆటలాడడం ఓకేనా బిడ్డలతో తల్లిదండ్రులు ఆటలాడడం వలన శిశువులు ఏమేమి వస్తాయంటే లక్షణాలు భద్రత మరియు స్వావలంబన అనే మూర్తి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కుటుంబంలో పిల్లల జన్మక్రమం ఆధారంగా పిల్లల జన్మక్రమం ఆధారంగా మూర్తిమతంపై మొత్తంపై ప్రభావం చూపుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సాకెట్టు వైలు ఓకేనా డీవీసీ ఓకేనా ఆ సాకెట్టు వైలు డెవిస్ అనేవాళ్ళు ఏం చెప్పారంటే కుటుంబంలో పిల్లల యొక్క జన్మక్రమం ఆధారంగా మూర్తి మొత్తంపై ప్రభావం చూపుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కుటుంబంలో జ్యేష్ఠ సంతానంలో కనిపించే లక్షణం ఏమిటంటే ఆతృతి ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబంలో పెరిగే పిల్లవాళ్ళలో ఉండే లక్షణాలు తీసుకుంటే పెద్ద పిల్లల్లో జ్యేష్టం అంటే పెద్దవాళ్ళని వాళ్ళలో ఆతృతి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు ఓకేనా అలాగే ఉద్వేగాల నుంచి ఆలస్యంగా కోరుకుంటారు ఓకేనా వీళ్ళ యొక్క ప్రధాన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయం పట్ల కూడా ఎక్కువ ఆతృత ఉంటుంది అలాగే ఒక విషయం పట్ల ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు అలాగే ఏదైనా కానీ ఉద్వేగం వచ్చినప్పుడు ఆలస్యంగా కోలుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరంటే పెద్ద కుమారులు పెద్ద సంతానం అలాగే కుటుంబంలో మధ్యమ సంతానంలో కనిపించే లక్షణాలు తీసుకున్నట్టయితే మధ్యలో పుట్టే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర ప్రభావానికి లోనవుతూ ఉంటారు ఇతర ప్రభావానికి లోనవుతూ ఉంటారు అలాగే సంఘీభావం ఎక్కువ అంటే కలుపుకొలుతనంగా ఉండడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరంటే మధ్యమ సంతానం ఓకేనా అలాగే కుటుంబంలో ఏ ఇద్దరు ప్రవర్తన ఒకే విధంగా ఉండే అవకాశం ఉందంటే ఏకైక మరియు ఆఖరి సంతానం ఈ ఇద్దరూ కూడా ఏకైక మరి ఆకర సంతానం మొత్తం కూడా ఒకటే రకమైన ప్రవర్తన ఉండడానికి అవకాశం ఉంటుంది చివరగా పుట్టిన వాళ్ళు కానీ ఏకైకరు కానీ ఏం చేస్తారంటే కుటుంబంలో స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా వాళ్ళనే బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రవర్తన ఒకటే రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ శిశువు జన్మక్రమానికి మూర్తి మొత్తం వికాసానికి సంబంధం ఉంది ఓకేనా అని చెప్పింది ఎవరంటే అసుబిల్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అసుబిల్ ఓకేనా నెక్స్ట్ మూర్తి మొత్తం నిర్ధారణ మాపనంలో ఉత్తమమైనది ఏమిటంటే ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేటువంటిది ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ దేన్ని అవును కాదు సమాధానంలో విశ్లేషిస్తారా అంటే మూర్తిమత్వ మొత్త అవును కాదు అనే సమాధానంలో విశ్లేషిస్తారు నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల్లో ప్రధాన అధ్యయన అంశం ఏమిటంటే అచేతత్వం అచేతనత్వం అచేతనము అంటే అర్థం ఏంటంటే మనసులో కోరికలు అలాగే స్వప్నాలు ఇలాంటి మొత్తం కూడా బయటికి తీసుకురావడం కోసం ఈ ప్రక్షేప పరీక్షను ఉపయోగించడం జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రక్షేప పరీక్షల్లో ఉద్దీపనలన్నీ కూడా అసంపూర్ణంగా అస్పష్టంగా ఉంటాయి మనకు తెలియకుండానే మనలోనే భావాలు తీసుకురావాలంటే ఆ అచేతనత్వం ద్వారా మాత్రమే అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నిర్ధారణ మాపనాలు ఎలా ఉంటాయంటే ధనాత్మకము మరియు రుణాత్మకము తటస్థ ఓకేనా ధనాత్మకము రుణాత్మకము తటస్థ అంటే అర్థం ఏంటంటే నిర్ధారణ మాపనాలు మొత్తం కూడా బేస్ సంఖ్యలో ఉంటాయి మూడు లేదా ఐదు లేదా ఏడు సమానాంతరాల్లో బేస్ సంఖ్య బిందువులు ఉంటాయి వాటిలో ఒక ధనాత్మకం ఉంటుంది పక్క రుణాత్మకం ఉంటుంది మధ్యలో తటస్థం అనేటువంటిది ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రోసా శిరామార్గ పరీక్షలో వాడే మొత్తం సంఖ్య ఎంత అంటే కార్డుల సంఖ్య ఎంత అంటే పది కార్డులు వాడతారు పది కార్డులు వాడతారు గుర్తుపెట్టుకోండి పది కార్డులు వాడతారు వసరామర్కల పరీక్షల్లో ఒకనా ఇతివృత్త గ్రాహ్య పరీక్షను రూపొందించింది ఎవరంటే ముర్రే మోర్గాన్ ముర్రే మోర్గాన్ అనేవాళ్ళు ఇతివృత్త గ్రాహ్య పరీక్షను రూపొందిస్తారు దీని టీఏటీ అంటారు థీమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష అనడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పిల్లల గ్రాహ్య పరీక్షలోని ప్రక్రియ అంటే తదాత్మీకరణం తదాత్మీకరణ చేసుకొని పిల్లలు వాళ్ళకి తెలియకుండానే తనలోని భావాలు బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తదాత్మీకీరణం అనే ప్రక్రియ జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరంటే చాప్లిన్ చాప్లిన్ అతను డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించాడు ఓకేనా నెక్స్ట్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరంటే క్లిపర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథం రచించిన వ్యక్తి ఎవరంటే క్లిపర్డ్ బీర్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ రక్షతంత్రాన్ని ఎక్కువగా వినియోగిస్తే అమ్నీషియా అనేటువంటిది వస్తుందంటే మర్చిపోవడం అమ్నీషియా అనేటువంటిది ఎక్కువగా వస్తుందంటే దమనము అనే రక్షతంత్రం అన్ని రక్షతంత్రాల్లో కూడా మొట్టమొదట మనం ఉపయోగించే రక్షతంత్రం ఏంటంటే దమనము అందుకే దీన్ని ఏమంటారంటే ప్రేరేపిత విస్మృతి అనడానికి అవకాశం కూడా ఉండేది ఏమిటంటే దమనం అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా మొట్టమొదటి ఉపయోగించే రక్షతంత్రం దమనం ఓకేనా నెక్స్ట్ రక్షతంత్రాన్ని ఏర్పరచుకునేది ఏమిటంటే యుగో ఓకేనా యుగో ఈ రక్షతంత్రాలను ప్రవేశపెట్టిన మన విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఆయన ఇడ్డు యుగో సూపర్ యుగో అని చెప్పి మూడు చెప్తాడు ఆ యుగో అనే భావనకు అనుగుణంగా ఈ రక్షతంత్రాన్ని ఏర్పరచుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అభ్యసనకు సంబంధించిన కొన్ని విట్లుగా తీసుకుంటే అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన మరియు శాశ్వతం మార్పే అభ్యసనం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బెర్నాడ్ బెర్నాడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మంచి నిర్వచనాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో మూర్తి మొత్తం యొక్క నిర్వచనంలో ఉత్తమ నిర్వచనం ఆల్ఫోర్డ్ నిర్వచనం చెప్పుకున్నాము అలాగే అభ్యసనం యొక్క నిర్వచనంలో ఉత్తమ నిర్వచనం తీసుకుంటే డ్రెస్సికో అండ్ క్రాఫర్డ్ యొక్క నిర్వచనం ఉత్తమ నిర్వచనం ఆయన ఏం చెప్తాడే అంటే పునర్భరణం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాస్త్రతను మార్పే అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే డ్రెస్సికో అండ్ క్రాఫ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా వీటిలో అర్థమైన మీకు మూర్తి మొత్తం యొక్క నిర్వచనంలో ఉత్తమ నిర్వచనం ఆల్ఫోర్డ్ అలాగే అభ్యసనం యొక్క నిర్వచనంలో ఉత్తమ నిర్వచనం డెస్సికో అండ్ క్రాఫర్డ్ యొక్క నిర్వచనం ఉత్తమ నిర్వచనం ఓకేనా నెక్స్ట్ అభ్య అభ్యసన ప్రక్రియకి చెందింది ఏమిటంటే ఏదైనా ఒక విషయము ఏదైనా ఒక సన్నివేశం అభ్యసన ప్రక్రియకి చెందినవిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అభ్యసనం యొక్క ఉత్పత్తి కానిది ఏమిటంటే ఆసక్తి ఓకేనా ఈ కొద్ది కొద్దిగా ఫార్మేషన్ బాగాలేవు వాటికి పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అభ్యాసానికి దోహదపడే సామాజిక కారకం కానిది ఏమిటంటే అది మార్గదర్శకత్వం ఉందని చెప్పి ఇచ్చారు ఓకేనా ఒక కారకం అన్నమాట కానిది నెక్స్ట్ నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే మందకోడి నిబంధన ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరైతే వాట్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మందకోడి నిబంధన ప్రవేశపెట్టాడు అసలు నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఇవాన్ పావులో అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని అయితే నేను ఏం చేస్తాం అంటే మందకోడి నిబంధనను ప్రవేశపెట్టాడనమాట ఎవరైనా వాట్సన్ అలాగే నిబంధన ప్రతిక్రియను ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే పావులో అనే శాస్త్రవేత్త ప్రతిపా ప్రతిపాదించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసనంలో సరైన సోపానాలు గుర్తించండి అంటే నాలుగు సోపానాలు ఉన్నాయి చ క్రమం చాలా ఇంపార్టెంటు ఆర్జించే ప్రక్రియ లేదా అవధానము ధారణ నిష్పాదనం అలాగే ప్రేరణ మొత్తం నాలుగు సోపానాలు ఉన్నాయి ఆల్బర్ట్ బండూరా యొక్క సిద్ధ సిద్ధాంతాలను మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే అంతర్దృష్టి అభ్యసనానికి అది విట్ఫార్మేషన్ ఫార్మేషన్ బాగాలేదు నెక్స్ట్ ఉపాధ్యాయుడు సమస్య సాధన విద్యార్థులకు నేర్పిన తర్వాతే సంబంధిత సమస్యలపై ఇంటి పని ఇవ్వాలి ఇంటి పని ఇవ్వాలి అనేటువంటిది అంటే సాధన చేసిన తర్వాతనే ఓకేనా ఎందుకంటే ఫలిత నియమం మొత్తం కూడా దీని అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మూడు నియమాలు ప్రవేశపెడతాడు సంసిద్ధ నియమము అభ్యాస నియమము ఫలిత నియమము ఓకేనా సమస్య సాధన కానీ బాగా చేశా అనుకోండి అప్పుడు ఇంటి పని ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం లభిస్తుంది కాబట్టి అది ఫలిత నియమం ఆధారపడి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ తల్లిపై ప్రేమతో బాలిక ఇంటి పనులు చేస్తుంది అనేది శాస్త్ర నిబంధన ఓకేనా నిబంధన అది నిబంధన ఏర్పాటు చేసుకుని మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వృద్ధులకు సేవ చేస్తున్న యువకుడిని గమనించి ఒక యువతి ఆ యువకుని ప్రశంసించింది ఓకేనా దాంతో వృద్ధుని సేవకుని సేవని యువకుడు ఎప్పుడు కూడా నిత్యంగా కృత్యంగా మార్చుకున్నాడు ఏమని రోజు ఒక అలవాటుగా మార్చుకున్నాడు అది ఏ సిద్ధాంతం అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అది అంటే అర్థం ఏంటంటే అతను ఏ ఉద్దీపన లేకుండా మొట్టమొట వృద్ధుడికి సహాయం చేశాడు అయితే ఒక యువత ఏం చేసిందంటే ఆ యువకుని ప్రశంసించింది అప్పుడు దాన్ని ఒక కృత్యంగా మార్చుకున్నాడు అన్నమాట అంటే ఏ విధమైన ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన తీసుకురావడాన్ని ఏమంటారంటే కార్యసాధక నిబంధన అనడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ విద్యా ప్రక్రియలో విస్తృతంగా వాడే స్మృతి ప్రక్రియ ఏమిటంటే పునఃస్మరణ ఎక్కువగా మనం ఈ రోజుల్లో ఎక్కువగా ఏం వాడుతూ ఉంటాం అంటే విద్యలో భాగంగా పునఃస్మరణ దాన్ని వాడుతూ ఉంటాం పునఃస్మరణ అంటే అర్థమే మరో పేరు ఏంటంటే పునరుత్పాదన ఒక విషయాన్ని ఎలాంటి సంకేతాలు లేకుండా గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారంటే పునస్మరణ అంటారు ఓకేనా ఈరోజు ఖాళీలు పూరించడం కానీ వ్యాసరూప ప్రశ్నలు కానీ మొత్తం కూడా పునఃస్మరణ రూపంలో ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇరవై సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితురాల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఏమంటారంటే గుర్తించడము అంటారు గుర్తించడం ఓకేనా గుర్తించడంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మానసిక రుగ్మతల చికిత్సలో వాడే స్మృతి ప్రక్రియ ఏమిటంటే రిడెంటువ్ గ్రేటివ్ స్మృతి రిడెంటు గ్రేటివ్ స్మృతిని మానసిక రుగ్మతల చికిత్సలో వాడుతూ ఉంటారు ఎక్కువగా నెక్స్ట్ స్మృతి పూర్తిగా నాశనం కాదు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగాస్ ఈ ఎబ్బింగాసు జర్మనీ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్మృతి మీద ఎక్కువ ప్రయోగాలు చేసుకుని తన మీద తాను ప్రయోగాలు చేసుకున్న వ్యక్తి ఎవరంటే ఎబ్బింగాస్ ఆయన ఏం చెప్తారంటే స్మృతి పూర్తిగా నాశనం కాదు అని చెప్తాడు స్మృతి మీద ప్రయోగాలు చేయడం కోసం ఈయన పద్దెనిమిది ఎనభై ఐదు సంవత్సరంలో ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని కూడా రచిస్తాడు అన్నమాట ఓకేనా నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే పాత విషయాలు కొత్త విషయాల స్మృతికి అవరోధం ఉంటే దాన్ని ఏమంటారంటే పురోగామ అవరోధం అంటారు ఇక్కడ ఒకటే కీబోర్డ్ పాతది అడ్డు వస్తే పురోగామ అవరోధము కొత్తది అడ్డు వస్తే తిరోగామ అవరోధం మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ స్మృతి మెరుగుపరిచేందుకు తోడ్పడే అంశాలు ఏమిటంటే సామీప్యము ఓకేనా వైషమ్యము తటస్థము ఇలాంటి అంశాలు తోడ్పాటును అందించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మందకూడల స్మృతిని పెంపొందించేందుకు తోడ్పడే ఏమిటంటే బట్టి బట్టి అనేటువంటిది మందకూడల స్మృతిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇలా కొన్ని బిట్లు తక్కువ కాలంలో మీరు రిపిటేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వివరించడానికి టైం అనేటువంటిది పెద్దగా లేదు కాబట్టి తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ